నిన్ను బాధ పెట్టి ఉంటే నిజంగా క్షమించు అంటూ హౌస్ లోపలికి అడుగుపెట్టి వైల్డ్ కార్డ్ ద్వారా అందరికీ సర్ప్రైజ్ చేసేస్తూ వచ్చేసిన రతిక. అయితే హౌస్ లోపల నుండి బయటికి వెళ్ళిన తర్వాత రతిక ఎన్నో నెగిటివిటీని ఎదుర్కొంది. అలానే పల్లవి ప్రశాంత్ శివాజీ రతిక కోసం ఎలా అభిప్రాయపడుతున్నారు, తనని ఎంత మంచిగా అనుకున్నారు, తను ఎంతలా తప్పుగా అర్థం చేసుకుందన్న విషయం బయటికి వచ్చాక తెలుసుకున్నా అంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులను కూడా షేర్ చేసుకుంటూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరికీ సారీ చెప్తూ వచ్చేసింది. అటువంటి అమ్మడి ఇప్పుడు హౌస్ లోపలికి మరోసారి గెస్ట్ ఎంట్రీ ఇవ్వడానికి అయితే వెళ్లిపోయింది. అది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రతిక హౌస్ లోపలికి వెళ్లి వెళ్ళగానే పల్లవి ప్రశాంత్ దగ్గరికి అయితే వెళ్లిపోయింది. తనని క్షమించమని అడిగింది. నేను వేంటో అర్థం చేసుకున్నానంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఇలా పల్లవి ప్రశాంత్ ఎంతో పాజిటివ్ వైబ్స్ అయితే కనెక్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. ప్రశాంత్ కూడా అంతే నవ్వుతూ ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. వీరి ముగ్గురు హౌస్ లోపలికి వెళ్లడమే దామిని శుభశ్రీ రతిక వీరి ముగ్గురికి బిగ్ బాస్ అయితే ఒక స్పెషల్ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఆ స్పెషల్ పవర్ ని చూసాక హౌస్ మేట్స్ అందరూ షాక్ కూడా అవుతూ వచ్చేసారు. ఈ సీజన్ ఉల్టా పుల్టా ఏమైనా జరగచ్చు అంటూ నాగార్జున అయితే వీకెండ్ లో పెద్ద ట్విస్ట్ తోనే వచ్చేసారు.